హాయ్ వెల్కమ్ టు బిఎం స్టడీ సర్కిల్ ముందుగా అందరికీ క్షమాపణలో ఎందుకంటే పక్కన పని జరుగుతుంది కావున సౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఈ వీడియోలో మీకు వినిపిస్తుంది సో దయచేసి ఆ విషయంలో మాత్రం క్షమించాలి సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే విశాలాంధ్ర ఉద్యమం మీద అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చాలా చాలా ఈజీగా అనిపిస్తాయి అందుకే ఈ టాపిక్ ని ఎవరు హైలైట్ చేయరు కానీ ఏపీఎస్సి మాత్రం హైలైట్ చేస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామ్ లో ప్రశ్నలు అనేవి వస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరు మరియు రెండు వేల పద్నాలుగు మధ్య జరిగిన సంఘటనల గురించి అన్ని ఎగ్జామ్స్ లో కూడా దీని నుంచి ప్రశ్నలు అనేవి కనబడుతున్నాయి ఒక గ్రూప్స్ అనే కాదు సో అంత ఇంపార్టెంట్ ఇవి అందులో మొదటి ప్రశ్న వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే భావన మొదటిసారి వ్యక్తపరిచినది ఎవరు మామిడిపూడి వెంకటరంగయ్య విశాలాంధ్ర అనే పత్రికను విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రచించి విశాలాంధ్ర ఉద్యమానికి కృషి చేసినది ఎవరు సుందరయ్య పంతొమ్మిది మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో ఎవరి అధ్యక్షతన జరిగింది హైగ్రీవ చారి రెండవ విశాలాంధ్ర మహాసభ శ్రీశ్రీ అధ్యక్షతన హైదరాబాద్లో ఎప్పుడు జరిగింది అనే పేరుతో పుస్తకాన్ని రచించినది ఎవరు వావిలాల గోపాలకృష్ణయ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది డిసెంబర్ రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం సయ్యద్ ఫజలాలి అధ్యక్షుడిగా కెఎం ఫనిక్కర్ హెచ్ఎన్ కుంజురు సభ్యులుగా ఏర్పాటు చేశారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పైవ తేదీన నివేదికను సమర్పించింది విశాలాంధ్ర ఏర్పాటును వాయిదా వేయమని తెలిపింది సో ఆన్సర్ వచ్చి ఒకటి రెండు మాత్రమే నిజం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సిఫార్సులకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం తెలంగాణ విడి రాష్ట్రంగానే కొనసాగాలి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పడిపోయే తెలంగాణ శాసనసభలోని రెండు బై మూడు వంతుల మంది సభ్యులు సమర్థిస్తేనే విశాలాంధ్రను ఏర్పాటు చేయవచ్చని తెలిపింది ఈ రెండిట్లో ఏది రైట్ ఒకటి సత్యం రెండు దానికి సరైన వివరణ పెద్ద మనుషుల ఒప్పందం న్యూఢిల్లీలో ఎప్పుడు జరిగింది ఫిబ్రవరి ఇరవై పెద్ద మనుషుల ఒప్పందంపై తెలంగాణ తరపున సంతకం చేయనిది ఎవరు లచ్చన్న పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఒక ప్రాంతీయ మండలం ఉండాలి కేబినెట్ మంత్రుల నియామకం అరవై నిష్పత్తిలో జరగాలి తెలంగాణకి చెందిన మంత్రుల్లో ఒక ముస్లిం సభ్యుడు ఉండాలి అలాగే తెలంగాణలో మద్యపాన నిషేధాన్ని అసెంబ్లీలో తెలంగాణ సభ్యులు కోరిన విధంగా అమలు చేయాలి ఆన్సర్ వచ్చి సత్యం నవంబర్లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ క్రింది వ్యక్తులు మరియు వారి యొక్క పదవులను చితపరచండి సో ఆన్సర్ వచ్చి నీలం సంజీవ రెడ్డి మొదటి ముఖ్యమంత్రి అలాగే సీఎం త్రివేది వచ్చేసరికి మొదటి గవర్నర్ ఐదేవర కాళేశ్వరరావు వచ్చేసరికి మొదటి శాసనసభ స్పీకర్ అలాగే మాడపాటి హనుమంతరావు ఈయన మొట్టమొదటి శాసన మండలి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి ఈ క్రింది సంవత్సరాలకు గల ప్రాముఖ్యతను గుర్తించండి సో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటిసారిగా శాసన మండలి అనేది ఏర్పాటు జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు దీన్ని రద్దు చేయడం అనేది జరిగింది రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని మరలా పునఃప్రారంభించడం అనేది జరిగింది సో రెండు వేల ఇరవైలో మన జగన్ గారు దీన్ని మరలా రద్దు చేయాలని చెప్పేసి తీర్మానం అయితే ప్రవేశపెట్టారు ఈ క్రింది వారిలో ఎవరు మొదటిసారిగా శాసన మండలి సభ్యత్వం ద్వారా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు పివి నరసింహారావు డె రెండు లో ఉద్యమం జరగడానికి తక్షణ కారణం ఏమిటి ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు పంతొమ్మిది మూడు జనవరి పద్దెనిమిదో తారీఖున ఈ రాష్ట్రపతి పాలన విధించినటువంటి కాలాన్ని షరీన్ కాలం అని చెప్పేసి పిలుస్తారు షరీన్ అంటే అప్పటి గవర్నర్ యొక్క ముఖ్య సలహాదారు అనమాట జయాంద్ర ఉద్యమాన్ని చల్లార్చి రెండు ప్రాంతాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల మూడులో ప్రకటించినటువంటి పథకం ఏది ఆరు సూత్రాల పథకం ఈ క్రింది వారిలో ఎవరి మంత్రివర్గాన్ని జెంబో కేబినెట్ గా పిలుస్తారు అత్యంత ఎక్కువ మందితో ఈ క్యాబినెట్ అనేది రూపొందించడం జరిగింది సో అందువల్లే దీన్ని జంబో క్యాబినెట్ అని చెప్పేసి పిలుస్తారు సో ఎవరి యొక్క మంత్రివర్గాన్ని అంటే టంగుటూరి అంజయ్య పంతొమ్మిది వందల ఐదులో మొట్టమొదటి తెలుగు ప్రపంచ మహాసభలు ఎక్కడ జరిగాయి హైదరాబాద్లో జరిగాయి ఈ క్రింది వారిలో అతి తక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు ఆన్సర్ వచ్చి నాదెండ్ల భాస్కర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు భవనం నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఎప్పుడు జాతికి అంకితం చేశారు స్టార్ట్ అయింది అరవై ఏడులో ఫినిష్ చేయడం అనేది జరిగింది తెలుగును అధికార భాషగా ఎప్పుడు ప్రకటించారు ఏ ప్రాంతంలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది ఎన్టీఆర్ని కాదని నాదేండ్ల భాస్కర్రావుతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారున ముఖ్యమంత్రిగా స్వీకారం చేయించినటువంటి అప్పటి రాష్ట్ర గవర్నర్ ఎవరు ఎన్ రామ్లాల్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమం చేసినది ఎవరు విశ్వనాథం శ్రీకాకుళంలో నక్సలైటు ఉద్యమం ఎప్పుడు జరిగింది ఆన్సర్ వచ్చి ఏ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది రికార్డు నెలకొల్పింది ఎన్టీఆర్ ని గద్దెదించి తెలుగుదేశం అధినేతగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని ఏ రోజున చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖున వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనా కాలంలో వచ్చినటువంటి పథకాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి ఏ ఏ పథకం ఏ ఏ సంవత్సరాల్లో ప్రారంభించారు అనేది ఈ ప్రశ్న ఆరోగ్యశ్రీ వచ్చేసరికి రెండు వేల ఏడులో అలాగే రాజీవ్ గృహకల్ప రెండు వేల ఐదులో ప్రారంభించారు పావల వడ్డీ పథకం మొదటగా డాక్రా వాళ్ళకు వచ్చేసరికి రెండు వేల నాలుగులోనే ప్రారంభించారు అది రెండు వేల ఎనిమిదిలో రైతులకు కూడా వర్తించారు ఈ పావలా వడ్డీ పథకాన్ని ఇంకా ఇందిరమ్మ అయితే రెండు వేల ఆరులో ప్రారంభించారు రాజశేఖర రెడ్డి పాలనా కాలంలో వచ్చినటువంటి పథకాలకు సంబంధించి క్రింది వాటిని చెప్పర్చండి సో జల యజ్ఞం దీన్ని రెండు వేల నాలుగులో ప్రకటించారు అలాగే ప్రజాపదం రెండు వేల ఐదులో అభయహస్తం రెండు వేల తొమ్మిదిలోను రాజీవ్ సుగృహ ఇది రెండు వేల ఆరులో ప్రారంభించడం అనేది జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో ఏ రోజున మరణించారు సెప్టెంబర్ దక్షిణ కొరియాకి చెందినటువంటి సెమల్ అండాంగ్ అనే కార్యక్రమం ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది జన్మభూమి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కడప జిల్లా ఇడుపులపాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్థాపించారు మార్చి పన్నెండో తారీఖున పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడినటువంటి అధికార భాషా సంఘం యొక్క ప్రథమ అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగు భాషకు ప్రాచీన హోదాని కేంద్రం ఎప్పుడు కల్పించింది తెలంగాణ అంశం పరిశీలించడానికి ఐదుగురు సభ్యులతో శ్రీకృష్ణ కమిటీని కేంద్రం ఎప్పుడు ఏర్పాటు చేసింది రెండు వేల పది ఫిబ్రవరి మూడో తారీఖున సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో